రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకారెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఉన్న కవిత గారి లిక్కర్స్ కామ్కై ఆందోళన చేసినందుకు బంజారాహిల్స్ కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచి ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం జరిగింది. దానిపైన బండి సంజయన్న గారు నిన్న ధర్మదీక్షకు పిలుపునిస్తే అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా పాదయాత్రకు ఆటంకం కలిగించి కరీంనగర్లో ఇంట్లో కూడా దీక్ష చేయకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాలతో, సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు వారు బీజేపీని ఎదగకుండా ఎక్కడెక్కడ అణగదొక్కాలని చూస్తున్నారు. కానీ మీరు ఎంత అణగదొక్కినా కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, అది ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిబిఐ కేసు పెట్టింది లిక్కర్ స్కామ్లో, కవిత గారి వస్తాముందని, నీ కూతురు వస్తాముందని సిబిఐ దోషిగా తేల్చినాక కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయిస్తూ పాదయాత్ర చేస్తూ పాదయాత్రలతో ప్రజల్లో పాదయాత్ర వల్ల పెరుగుతుంది అనే ఉద్దేశంతో పాదయాత్ర నిలుపుదల చేసే ఒక అక్రమ కేసులను బనాయించి సంజయ్ అన్న గారిని అరెస్ట్ చేసి తీవ్రంగా గాయపరిచి కరీంనగర్లో ఇంట్లో కూడా శాంతియుతంగా నిరసన చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అక్రమ చర్యలు నాపి పాదయాత్రను సజావుగా తగేలా కొనసాగించేలా పర్మిషన్ ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి టీఆర్ఎస్ నాయకులు ఊళ్ళలో తిరగకుండా తరిమి కొడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. రోజు ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. రోజు రోజుకు టీఆర్ఎస్ ప్రభుత్వ యొక్క మొండి వైఖరి, ప్రభుత్వ ప్రజల పట్ల వ్యతిరేక విధానాలు, ప్రతిపక్షాలు లేకుండా చేయడం, ప్రశ్నించే గొంతును ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అటువంటి హక్కులను కుల్లగొలుస్తూ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అత్యుత్సాహంతో బీజేపీ వాళ్ళని అణగదొక్కాలని చూస్తే ప్రతిపక్షాలు ఎప్పుడైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందన్న విషయం మీరు మర్చిపోతూ ఉన్నారు. నిన్నటికి నిన్న లిక్కర్ స్కామ్లో కవిత గారు దొరికిన విషయం వాస్తవమా కాదా, కానీ ఇది తప్పించుకోవడానికి కోసం సంజయన గారు పాదయాత్రను నిన్న చెల్లా చెదిరేసి మధ్యలోకెళ్ళి తీసుకొని పోయి మా రాష్ట్ర అధ్యక్షుల్ని అన్ని పర్మిషన్లతో మేము పెట్టుకున్నాం పాదయాత్ర. ఇటువంటి పాదయాత్రను చిందనవందన చేసి బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ వరకు తీసుకెళ్ళి అక్కడ అతని ఇంట్లో అరెస్ట్ చేసి ఉంచడం, ఇది చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్